మీరు చూస్తుంది విజయవాడండోయ్. వీడి పేరేనండి విక్కీ. సినిమాలోకి వెళ్ళేవాడు హీరోలా ఫీల్ అవుతాడు, వీడు వెళ్లకుండానే హీరోలా ఫీల్ అవుతాడు. మిరపకాయకు కారం ఉంటుందని మనందరికీ తెలుసు, వీడికి ఒళ్ళంతా కారం, పైగా ఎక్కారం అన్నట్టు. వీడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా అండి? తను ప్రేమించే అమ్మాయి దగ్గరకండోయ్. ఇష్టమే కష్టం. వీళ్ళిద్దరూ ఎలా ఒకటవుతారు మనం చూద్దాం. అబ్బబ్బబ్బబ్బా, ఏముందిరా, చూడటానికి జాంపండ్లా నిగనిగలాడిపోతుంది. నాకైతే సినిమా హీరోలు అందరా, నాకైతే మిద్దరిని చూస్తే గంత్రిగాళ్ళలా ఉన్నారా. ఎవడరా నువ్వెవడరా మా చెప్పడానికి? నేను మంచి మాట చెప్పేటప్పుడు నా మాటకి అడ్డు చెప్తే వాళ్ళ ఫేస్ కి పౌడర్ పూస్తా. ఎలా పూస్తావు పూయరా? హలో, వాళ్ళని కామెంట్ చేస్తే నీకండి ప్రాబ్లం? ఓహో, నా దృష్టిలో హీరో అయిపోతే నేను లవ్ చేస్తానా? హలో, నీకంతా లేదు, నీ ప్లేస్ లో అడుక్కునే అమ్మాయి ఉన్నా నేను ఇదే పని చేస్తా. ఇన్ కేస్ నీకు నా మీద ఫీలింగ్ ఉంటే పర్లే, లవ్ చేసుకోవచ్చు. బాయ్. కొంచెం లిఫ్ట్ ఇస్తారా? మీరు అడగాలే కానీ బైక్ మీదేం కర్మా, నా లైఫ్లోనే ఇస్తా. అవును, సుమారుగా 100 బైకుల దాకా వెళ్ళుంటాయి కదా రోడ్డు మీద, ఎవరి బైకు ఆపలేదు, మరి నా బైకే ఆపారు, కారణం ఏంటి? నిజం చెప్పాలంటే నిన్ను గుడి దగ్గర చూసినప్పుడే పడిపోయా, కాకపోతే నువ్వు హ్యాండ్సమ్గా ఉంటావు కదా, ఎవరికైనా పడిపోతావని నా భయం. చూడు, నేను లవ్లో లేనప్పుడు నేను నాలానే ఉన్నాను, నాలో లవ్ మొదలైనప్పుడు నేను నీవాణ్ణి అయ్యాను, ఇంతకన్నా నా ప్రేమ గురించి ఏం ఫెయిల్ అయ్యాను, డిగ్రీ కూడా ఫెయిల్ అయ్యాను, కానీ లవ్లో మాత్రం పాస్ అయ్యాను. నేను మాత్రం రెండూ పాస్ అయ్యా. యు నాటీ.
ఏంటి సడన్ గా కాలేజ్ కి వచ్చేసావ్? ఎక్కడికైనా వస్తాను ఆపవే. ఏమైంది నిషా, కొన్ని రోజులుగా ఫోన్ లేదు, మాట్లాడట్లేదు, అస్సలు కలవట్లేదు, ఏమైంది? మా నాన్న నిన్ను కలవద్దన్నాడు, మా నాన్న నీతో మాట్లాడద్దన్నాడు, మా నాన్న నిన్ను లవ్ చేయొద్దన్నాడు, పైగా నాకు ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అయిపోయింది. మాటకు ముందు నాన్న, మాటకు తర్వాత నాన్న, నాన్న 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 ఓ దొబ్బుతావు. ఏ, నన్ను లవ్ చేసినప్పుడు మీ నాన్న గుర్తురాలేదా? నాతో తిరిగినప్పుడు మీ నాన్న గుర్తురాలేదా? ఇంకా పచ్చికి చెప్పాలంటే నాతో ముద్దు పెట్టుకున్నప్పుడు మీ నాన్న గుర్తురాలేదా? రే, ఇంకోసారి నా వెనక పడ్డామంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, జాగ్రత్త. నీ సంగతి చెప్తా. ఇన్నాళ్ళు నాతో పాటు తిరిగి నన్ను ప్రేమిస్తూ ఇప్పుడు నేనంటే ఇష్టం లేదంటావా? నిన్ను ప్రేమించిన నేను పిచ్చివాణ్ణి అవ్వాలా? నువ్వు మాత్రం హ్యాపీగా మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతావా? నాకు దక్కనిది ఎవరికి దక్కటానికి వీల్లేదు. నిన్ను వదలనే, నిన్ను వదలను. ఏంట్రా రావే పోవే అంటున్నావు? మర్యాదగా మాట్లాడు. ఏంటి మర్యాదగా మాట్లాడేది? ఏంటో తెలుసా యాసిడ్? ఇది నీ ముఖం మీద పోసిన తర్వాత మర్యాదగా మాట్లాడుకుందాం. ఒక నిమిషం బ్రదర్, ఈ అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకుంది నేనే. మేము ఎంగేజ్మెంట్ చేసుకుని వచ్చి బాహుబలి 1-2 కన్నా మీ లవ్ స్టోరీ గురించే తను ఎక్కువగా మాట్లాడింది. సో అందుగురించే తను మీ దగ్గర తీసుకొచ్చా. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ గుడ్ లైఫ్. నీకు కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఏంటి మాట్లాడవా? ఏం మాట్లాడాలరా? యాసిడ్ పోసి నేను చంపేద్దామని. హే పిచ్చి, నమ్ముతున్నావా? ఇది యాసిడ్ ఏం కాదు. నిజంగా యాసిడ్ కాదా? నమ్మవా? కావాలంటే తాగిచున్నా. ఇప్పుడు హ్యాపీయా? హ్యాపీ. నిజంగా చంపేస్తావనుకున్నా. నేను ఎందుకు చంపుతానే?